ఎంపీ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25వ తేదీ వరకు అంటే రేపటి వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేయడం అన్నది ప్రధానంగా అది సాంకేతికమైంది. ఎందుకంటే హైకోర్టు నిజానికి ఒక ముందస్తు బెయిల్ అని చెప్పలేదు. 25న మేము విచారిస్తాం, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని అవినాష్ రెడ్డి అడ్వకేట్లు అడిగిన మేరకు చెప్పింది. రెండవది, దర్యాప్తు సమయంలో ప్రశ్నోత్తరాలు అంటే క్వశ్చన్ ఆన్సర్స్ లిఖితపూర్వకంగా ఉండాలని చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అలాగే నరసింహన్ వీళ్ళు విచారణ చేపట్టిన తర్వాత ఆ రోజే వాళ్ళు దీన్ని ఎత్తేయాలనుకున్నారు. కానీ మళ్ళీ అవినాష్ రెడ్డి లాయర్లు అడ్వకేట్లు అడిగిన మీదట ఈరోజు మళ్ళీ విచారిస్తాము అన్నారు. ఈరోజు విచారిస్తారు అది నేను అప్పుడు కూడా చెప్పాను, అనుకున్నదే నేనే కదా అందరు కూడా. సుప్రీంకోర్టు ఆలోచన ధోరణి ఇలా ఉంది, వాళ్ళు తప్పకుండా దీన్ని తొలగిస్తారు, అంటే 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వును తొలగిస్తారు అని. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు దర్యాప్తు ప్రక్రియకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టారనేది స్పష్టమవుతుంది. అంటే దర్యాప్తు జరుగుతుండగా మధ్యలో జోక్యం చేసుకోకూడదు ఉన్నత న్యాయస్థానాలు అని గతంలో సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. రెండవది, మీరు తప్పకుండా లిఖితపూర్వకంగా ఇచ్చి తీసుకోవాలి అనే ఉత్తర్విస్తే రేపొద్దున అందరూ కూడా దీన్ని ఒక ప్రెసిడెంట్గా చూపిస్తారు, ఒక దృష్టాంతంగా. దీనివల్ల దర్యాప్తు సంస్థల పని ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ యొక్క రెండో అభిప్రాయం. ఈ రెండు, ఈరోజు ఇచ్చిన ఉత్తర్వును కనుక మనం చూస్తే అరెస్టు నిలిపివేయడం కంటే కూడా ఈ ఉత్తర్వులో అంశాలు అనుమతించడానికి అందుకే మేము రద్దు చేస్తున్నాం అన్నారు. ఆ రోజున అట్రాషియస్ లేకపోతే అన్యాక్సెప్టబుల్ అనేటువంటి న్యాయస్థానము న్యాయమూర్తులు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు వాడిన పదాలు అవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. దాన్ని మనం మరీ ముఖ అన్నట్టుగా కాకుండా వాళ్ళ ఉద్దేశం దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేయకూడదని. ఈరోజు దాన్ని కొట్టివేస్తూ కూడా వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు రేపు హైకోర్టు ముందు విచారించు మీ వాదన వినిపించుకోవచ్చు వితౌట్ ప్రిజుడిస్ టు ది ఆర్డర్స్ గివన్ బై ది సుప్రీంకోర్టు అని కూడా వాళ్ళు చెప్పారంటే రేపు పొద్దున మళ్ళీ అవినాష్ రెడ్డి అక్కడ నన్ను చేయొద్దని అడగవచ్చు. అయితే కొంతమంది అనొచ్చు కాదు అది వాస్తవం కూడా. ఈరోజు ఈ రాత్రి అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు అని అలా చేస్తారని కొన్ని ఊహాగానాలు పోలీసులు దించారు ఇవన్నీ ఉన్నప్పటికీ రేపొద్దున హైకోర్టు దర్యాప్తు ఉండగా సిబిఐ పని చేస్తుందనే ఒక ప్రశ్న ఒకటి. రెండవది, దానివల్ల గుణాత్మకంగా మార్పు ఏమొస్తుంది? ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి అరెస్ట్ జరగలేదు, ఇంకా అర్ధరాత్రి వరకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ రేపు హైకోర్టు విచారించే అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ కీలకమైనది ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం చేయకపోవటం అన్న ఒక్క కోణంలోనే దీన్ని చూస్తే మటుకు సరైన అంచనాకు రావడం కష్టం. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పినా కానీ అటు అవినాష్ రెడ్డిని బలపరిచేవాళ్ళు ఇటు సునీతారెడ్డిని బలపరిచేవాళ్ళు విరుచుకుపడి ముద్రలు వేస్తారు. దానివల్ల మనకు పోయేదేం లేదు. సాంకేతికంగా టెక్నికల్గా లీగల్గా అక్కడ ఉన్నదేంటని చూస్తే రేపు హైకోర్టు చెప్పేటటువంటి నిర్ణయం ఫైనల్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక రెండో మెలిక ఏంటంటే, ఏప్రిల్ 30 లోపల దీన్ని తేల్చాలని చెప్పిన సుప్రీంకోర్టు జూన్ 30 వరకు గడువు పొడిగించింది. అంటే 2 మాసాలు పొడిగించింది. ఈ 2 మాసాల్లో ఏదైనా జరగవచ్చు. రెండవది, సిబిఐ యొక్క దూకుడు తొందరగా ముగించాలన్న ఒత్తిడి ఇక్కడ తగ్గి వాళ్ళు దర్యాప్తు ప్రక్రియ పొడిగించవచ్చు. ఉదాహరణకు ఈ 2 రోజుల్లో మనం చూస్తే ఈరోజు అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్ను ప్రశ్నించారు. అసలు ఇప్పటివరకు తెలుసుకోలేదు ఆ రాహుల్ దేవ్ దగ్గర సిబిఐని కూడా మనకు సందేహం కలుగుతుంది. రెండవది, హత్యకు గురైన వివేకానంద రెడ్డి గృహాన్ని అలాగే అవినాష్ రెడ్డిని అంటే గూగుల్ టేక్అవుట్ అంటున్నారు కదా ఆ గృహాన్ని సందర్శించారు, ప్రశ్నించారు. మనం నిన్నే చెప్పుకున్నట్టుగా సునీతారెడ్డి భర్త రాజశేఖర రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా ప్రశ్నించారు, మీరు ఎందుకు ఆపారని. అంటే రెండో వైపు నుంచి కూడా చేశారు, ఇవన్నీ కంటి తుడుపు అని వైసీపీ తరఫున వాదించే వాళ్ళు అంటున్నప్పటికీ చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు వ్యవధి ఉంది కాబట్టి ఇంకా కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది వరకు సరిగ్గా చేయలేదన్నారు. 1-2 సార్లు సిబిఐ పోలీసుల మధ్య మార్పులు జరిగాయి, సిట్లు మారాయి, ఆఖరికు సిబిఐ వాళ్ళని కూడా మార్చి రామ్ సింగ్ స్థానంలో ఇంకెవరో వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం మార్పులు జరుగుతాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది.
ఇదంతా ఇవాళ్ళు అంతిమంగా అభియోగాలు మోపి అవి న్యాయస్థానం విచారణకు స్వీకరించి ఇదంతా మరింత ఆలస్యం. అంటే ఈరోజు జూన్ 30 అనడం వల్ల మనం దాని ప్రభావం మనం ఎలా చూడాలంటే మరింత ఆలస్యం ఖాయమైపోయింది. ఇప్పుడు ఇంకా సందేహం ఏమీ ఉండే పరిస్థితి లేదు. ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినా కానీ ఎన్నికల సమయానికే సరిగ్గా ఈ కేసు వస్తుంది. సాధారణంగా న్యాయస్థానాలు ఎన్నికలను ప్రభావితం చేసే కేసులను అలాంటి సమయంలో కొంచెం వాయిదా వేస్తుంటారు. అంటే యుక్తియుక్తంగా వేస్తారు, ఏం ప్రకటించరు. వాస్తవం ఏదో ప్రాక్టికల్గా అవి జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు చూడాల్సింది చాలా ఉంది. తొందరపడిపోయి ఎవరికి వాళ్ళు ఇదైపోయింది అదైపోయింది అని చెప్పుకోవటం లేకపోతే తిట్టుకోవటం ఇదంతా అనవసరం. ఇంకా ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఉంది. దీని మీద నేను మొన్న కూడా చెప్పాను, అది తర్వాత చేయటం నాకు కుదరలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయంలో ఒక ఆసక్తికరమైన విషయం, ఒక యాంగిల్ వాళ్ళు రాశారు, ఎవరు ఇంతవరకు రాయలేదు కానీ రాశారు 2-3 రోజులు అయింది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా, అది మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికి మటుకు ఆలస్యం చాలా జరిగే అవకాశం ఉంది. తీర్పు ఎన్నికల ముందు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. 2 మాసాలు గడువు ఇచ్చారు కాబట్టి మాకు సమయం లేకపోయింది అని సిబిఐ చెప్పే అవకాశం మీక మీదట ఉండదు. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందు చెప్పే అవకాశం పూర్తిగా లభిస్తుంది. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ తప్ప తక్షణ ఫలితమో ముగింపో ఉండదు.